हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल। सो इवाल्टी व्लॉग वच्चेसी होम सेंटर की संबंधी अन्नमाट। सो होम सेंटर की वेल्लामो एमेम तीसुकुन्नामन्नदी नेनु ई व्लॉग लो इंक्लूड चेस्तानु ओक हाल्ला चेस्तानन्नमाट। सो अक्कड मेमु एला शॉप चेसाम एंटन्नदी चिन्न व्लॉग ला शूट चेसानु। सो इक्कड एंटंटे कोत्त इंटिकि संबंधी कोन्नि प्लास्टिक ऐटम्स अवन्नी मुंदे पड़ेसि वच्चेसानु। सो एवैते इंपार्टेंट एवैते कावालो अवे कॉन्शियस गा तीसुकुंटुन्नाम अन्नमाट। अन्नी कोनेसी इला डंप चेसेकुंडा इंट्लो एवैते इंपार्टेंटो अवे आलोचिंचि मरी तीसुकुंटुन्नामु। सो कंटेनर्स पैन स्टील ऐटम्स पैन आफर्स अयिते बा नडुस्तुन्नायि, बट कोंचेम कड़ाई अलांटिवैते चाला एक्सपेंसिव उन्नायि। अवि नेनु चेक चेसानु, बट इंकेक्कडैना कोंचेम बेटर प्राइस दोरुकुतदेमो अनि चेप्पि अवि होल लो पेट्टामन्नमाट। सो मा किट्टु अयिते इक्कड तेग आडेसुकुंटुन्नाडु, अवि कोने इवि कोने अनि चेप्पि वाडिकि नच्चिनवन्नी तीसुकोनि बुट्टलु वेसेस्तुन्नाडु। सो सोमु अयिते इक्कड वीडियो शूट चेयमनि चेप्ते मोत्तं एमेम तीसुकुंटुन्नामो अवन्नी चूपिच्चानि चेप्पि తనకు నచ్చినట్టు షూట్ చేసుకుంటున్నాడు। సో నేను ఇక్కడ అదే విసుక్కుంటున్నాను అన్నమాట। నేను తీరిగ్గా కూర్చొని ఏమేం తీసుకున్నానో అవన్నీ ఒక హాల్లో చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి। సో తనేమో నువ్వేమేం తీసుకుంటున్నావు అన్నీ చూపించు చూపించు అని చెప్తున్నాడు। సో ఇక్కడ తనే చూపించేస్తున్నాడు అన్నమాట ఏమేం తీసుకుంటున్నాము ఏంటి అని చెప్పి। సో మేము వెళ్ళింది అయితే ఫర్నిచర్ కోసం వెళ్ళామండి, స్టడీ టేబుల్, నాకు ఒక లాంగ్ మిర్రర్ కావాలని చెప్పి। సో నాకు స్టడీ టేబుల్స్ అయితే మాకు అంత బాగా నచ్చలేదు, అండ్ మిర్రర్ వచ్చేసి ఇలా ఉంది। నాకైతే వింటేజ్ మిర్రర్ కావాలి, ఇది బాగుంది బట్ ఇంకా కొంచెం బెటర్ది దొరికితే బాగుంటుంది అని। సో ఈ మిర్రర్ ప్రైస్ అయితే తక్కువే ఉంది, 5000 అలా ఉంది, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే బాగుంటుంది। సో నేను అందుకే చూపిస్తున్నాను అన్నమాట। మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నాను అన్నది చూపిస్తాను। ఫర్నిచర్ అయితే ఏమీ తీసుకోలేదు, కిట్టు మొహం చూడండి ఎలా పెట్టుకున్నాడో, వాడికి నచ్చిన సాఫ్ట్ టాయ్స్ అన్నీ కొనివ్వలేదంట, ఫేస్ డల్గా పెట్టుకున్నాడు, బ్యాక్ సైడ్ కూర్చొని కూడా కూర్చోలేదు। హోమ్ సెంటర్లో సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి కలిశారండి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చి అంత ఆప్యాయంగా పలకరించినందుకు। ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టుంటే నాకు కింద హాయ్ చెప్పడం అయితే మర్చిపోవద్దు। హలో, హోమ్ సెంటర్లో నా షాపింగ్ అయితే అయిపోయింది। సో నెక్స్ట్ డే అనమాట నేను షూట్ చేస్తున్నది, నాకు బాగా కోల్డ్ అయితే ఉంది, ఇన్ కేస్ నా వాయిస్ బాగాలేకపోయినా కూడా ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియోలో। సో ఈ రెండు బ్యాగ్స్ నా షాపింగే, దీంట్లో ఏమేమి ఉన్నాయి నేను ఏమేమి తీసుకున్నాను అన్నది నేను క్విక్గా మీతో షేర్ చేస్తాను। ఫస్ట్ టవల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా, టవల్స్ తీసుకున్నాను నేను రెండు, నాకు హోమ్ సెంటర్లో టవల్స్ అయితే బాగున్నాయి। లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాం, బట్ అప్పుడు లగేజ్ ఎక్కువైపోతుంది, సోము లేదు నేనే క్యారీ చేయాలి అప్పుడు, సో అందుకనే అప్పుడు తక్కువే తీసుకున్నాను అన్నమాట। బట్ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను। ఇది నాకు గ్రీన్ వన్, నాకు బ్లూ వన్ సోముకి। ఈ టవల్ నాకు ఒక్కొక్కటి దీని ప్రైజెస్ కూడా చెప్తాను నేను ఒక్కొక్క దానివి, 599 పడింది ఒక్కొక్కటి। నెక్స్ట్ మ్యాట్స్, అంటే కొత్త ఇంటికి వచ్చాక నేను మ్యాట్స్ అయితే తీసుకోలేదు, పాతవే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బయటికి పర్టికులర్గా షాపింగ్ కనైతే ఏమి వెళ్ళలేదు కొత్త ఇంటి కోసం అని చెప్పి। అండ్ ఈసారి పిచ్చ క్లారిటీతో ఉన్నా అనమాట, ఏం తీసుకున్నా కూడా చాలా కాన్షియస్గా తీసుకోవాలి, ఏదో టెంప్ట్ అయిపోయి తీసుకొని వచ్చేసి ఇంట్లో ఒక మూల పడేసేదానికంటే ఏదైతే అవసరమో అదే తెచ్చుకుందామని డిసైడ్ అయ్యానమాట। సో ఇది యాంటీ స్కిడ్ మ్యాట్స్ అనమాట। ఈ కలర్ నేను ఎందుకు తీసుకున్నా అంటే దీంట్లో గ్రీన్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, ఏంటంటే మా ఫ్లోర్ వచ్చేసి గ్రే కలర్ ఉంటుంది అనమాట, సో దానిపైన నాకు బాగా పాప్ అవడం, బాగా కలర్ హైలైట్ అవడం ఇష్టం లేదు, సో కొంచెం దాంట్లో కలిసిపోయేది తీసుకున్నా అనమాట మ్యాట్స్. ఇది యాంటీ స్కిడ్ అని చెప్పాను కదా, బ్యాక్ ఇలా ఉంటుంది అనమాట, ఇది ఒక్కొక్కటి నాకు 799 పడింది అనమాట, సో ఇది మాత్రమే 799, వేరే వచ్చేసి 699 అలా ఉన్నాయి, సో ఇది ఈ షేప్లో ఉంటుంది అనమాట. 2-3 ఇలాంటివి తీసుకున్నాను నేను, ఈ షేప్లో ఉండేవి, కొన్ని వచ్చేసి సెమై సర్కిల్వి తీసుకున్నాను, ఇలాంటిదే నేను ఇంకొక మ్యాట్ ఈ కలర్లో తీసుకున్నా అనమాట, అంటే స్టెయిన్స్ అవి ఎక్కువ కనిపించకుండా, అండ్ మా ఫ్లోర్లోనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా ఫ్లోర్ కూడా కనిపిస్తుంది, దాంట్లో కలిసిపోయేలాగే తీసుకున్నా అనమాట, బాగా హైలైట్ అవ్వడం నాకు ఇష్టం లేదు బాత్రూమ్స్ దగ్గర వేసే మ్యాట్స్, సో అందుకు ఈ కలర్ తీసుకున్నాను. ఇది కూడా నాకు సేమ్ ప్రైజే, ఇది 699 పడింది, అది 799, వీటి రెండింటికి ఏంటి తేడా నేను చూడలేదు, బట్ ప్రైస్ అయితే 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ మ్యాట్ అనమాట, ఇదైతే చాలా బాగుంది, ఆల్రెడీ నేను ఒకటి యూస్ చేశాను తెచ్చిన వెంబడే, సో ఇది వచ్చేసి సెమై సర్కిల్లో ఉంటుంది, అండ్ ఇది కూడా యాంటీ స్కిడ్. నెక్స్ట్ ఈ కుషన్ కవర్స్, ఇది ఒక్కొక్కటి నాకు 599 పడింది అనమాట, ఇంకా తక్కువ కంటే 299కి అలా కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే
అవి నా సోఫాతో అంతగా మ్యాచ్ అవ్వవన్నమాట. ఈ పిల్లో కవర్స్ ఏంటంటే నాకు, నేను వింటేజ్ అని చెప్పాను కదా, ఇంట్లో ఏం తీసుకున్నా కూడా వింటేజ్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పి, సో అందుకు నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నాను. సోఫా పైన కుషన్స్ ఉంటాయి కదా, దానికి ఈ పిల్లో కవర్స్ తీసుకున్నాను అనమాట. నేను సోఫా అయితే మారుద్దాం అనుకుంటున్నాను, అంటే రాటన్ సోఫా అలా తీసుకుందాం అనుకుంటున్నాను. దీనిపైన మీరు ప్రింట్ అది చూడొచ్చు ఎంత బాగున్నాయో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మాకు హాల్లో బాగా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రింట్ మీరు చూసారు, మొత్తం ముగల్ ప్రింట్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఇది కిచెన్ ఆప్రాన్. అసలు ఇది నేను తీసుకోలేదు, సోము వేసినట్టున్నాడు, తర్వాత నేను ఇంటికి వచ్చాక చూసుకున్నాను. సో ఎనీ హౌ ఇది నాకు కావాలి, పాతది ఉంది బట్ అది పాడైపోయింది అనమాట. సో నేను తీసుకుందాం అనుకున్న మర్చిపోయా, బట్ సోము తీసుకున్నాడు అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్. సో ఇది 399 పడింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాటర్ బాటిల్స్. ఇవి 2 పీసెస్ అనమాట. 2 పీసెస్ నాకు 1000 రూపీస్కి వచ్చాయి, 999కి వచ్చాయి అనమాట. చిన్నది ఒకటి, పెద్దది ఒకటి వస్తుంది. సో పెద్దది వచ్చేసి 750 ml ఉంది, చిన్నది వచ్చేసి 500 ml ఉంది అనమాట. సో బాటిల్ షేప్ ఇలా ఉంటుంది. ఒక నిమిషం నేను తీసి చూపిస్తాను ఇది బయటికి. సో వాక్యూమ్ ఫ్లాస్క్ అనమాట, అండ్ చిన్నది వచ్చేసి ఇది ఇలా ఉంది అనమాట. స్టీల్ బాటిల్స్ ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాం ఇంట్లోనే. ఏంటంటే సోము స్ట్రిక్ట్గా చెప్పాడనమాట, ప్లాస్టిక్ అయితే అస్సలు ఎలో చేయను అని చెప్పి. సో అందుకే ఈ బాటిల్స్ ఆఫర్లు ఉన్నాయి. అండ్ ముందు మా దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ కూడా కింద ఈ బాటమ్ మొత్తం పోయింది అనమాట, అది నుంచోట్లేదు కూడా. సో అందుకని చెప్పి రెండు తీసుకున్నాం. నేను రెండు కూడా వాక్యూమ్ ఫ్లాస్క్ అనమాట. చపాతీ చేసుకునేదనమాట. సో చెక్కది ఏంటంటే నాకు అంత బాగా సెట్ అవ్వట్లేదు అనమాట ఉడెన్వి. సో అందుకని సరే ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. అది పైన కొన్నిసార్లు బూజులా వచ్చేస్తుంది, అంటే మనం చూస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మంచి వుడ్ చూస్ చేసుకోవాలి, లేదంటే కొన్ని అయితే స్పాయిల్ అయిపోతాయి అనమాట. సో నాకైతే వాటితో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని చెప్పి ఇది ఈసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది క్లీన్ చేయడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇలా ఉందన్నమాట స్టీల్ది, చాలా బాగుంది క్వాలిటీ. అయితే చూసారా, 4 లెగ్స్ కూడా ఇచ్చారు, క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా స్టేబుల్గా ఉందన్నమాట. అంటే మనం కింద ఇట్లా పెట్టి చపాతీ చేసినప్పుడు కూడా ఇది మూవ్ అయిపోకుండా ఉంటుందన్నమాట, అలా ఇచ్చారు కింద. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ టీ ఫ్లాస్క్. సో ఫ్లాస్క్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే వెళ్ళి తీసుకుందాం అనుకున్నా. సో ఫైనల్గా హోమ్ సెంటర్లో తీసుకున్నా అనమాట. బయట అంటే ట్రైన్ జర్నీ చేసిన, ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళినా, సో నాకు టీ అలవాటు ఉందన్నమాట, చాలాసార్లు తాగుతాను, ఒక డేలో 3-4 టైమ్స్, ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నాకు ఎక్కడికి వెళ్ళినా టీ అయితే ఉండాలన్నమాట. సో ట్రైన్లో అయితే ముఖ్యంగా నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను లాంగ్ జర్నీ చేసినప్పుడు. అసలు ట్రైన్లో టీ అయితే నాకు అస్సలు నచ్చదు అనమాట, మంచి టీ కొనుక్కొని తాగుదాం అన్నా కూడా దొరకదు. సో అలాంటప్పుడు ఈ ఫ్లాస్క్ మనకు బాగా యూజ్ అవుతుంది. మనం కొంచెం ఒక 2-3 కప్స్ దీంట్లో క్యారీ చేసుకుంటే మనం హ్యాపీగా అక్కడ తాగొచ్చు, ఇంట్లో అమ్మే వాటిపైన డిపెండ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే మిల్క్ ఉంటుంది కదా ఇప్పుడు, సో అది యూజ్ చేసి టీ పెడుతున్నారు కదా. సో అది తాగడం వల్ల ఏంటంటే ఆ డే అంతా కూడా నాకు చాలా అనీజీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసేస్తే ఏ బాధ ఉండదు, అందుకని చెప్పి ఇది తీసుకున్నా. మనం కోల్డ్ వి వేసినా హాట్ వి వేసినా కూడా 24 అవర్స్ అలాగే ఉంటాయి అంట. సో చూడాలి, నేను ఒకసారి కూడా ట్రై చేయలేదు, ట్రై చేసి ఇంకేదైనా బ్లాగ్లో నా ఫీడ్బ్యాక్ షేర్ చేస్తాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నేను ఒక మాయిశ్చరైజర్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా, మామర్త్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. సో ఇదేంటంటే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట, అండ్ స్టిక్కీగా అయితే ఉండదు. మామర్త్ ప్రొడక్ట్స్ నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్ అండ్ సల్ఫేట్ పారాబెన్ ఫ్రీ అనమాట. సో ఈ మాయిశ్చరైజర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ ఈ అండ్ గోట్కోల్ అనమాట. సో ఇది స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, డైలీ యూస్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మామర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు నైకా, పర్పుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే మామర్త్ వాళ్ళ వెబ్సైట్ యాప్లో మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట. అలాగే మీరు నా కూపన్ కోడ్ MAHIKE2023 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ ఉంటుంది. సో మామర్త్ వాళ్ళ దగ్గర మీరు కొన్న ప్రతిసారి మీ పేరు పైన ఒక ట్రీ అయితే ప్లాంట్ చేస్తారు. సో 2025 అంతా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలనేది వాళ్ళ ఏం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది స్కిన్లోకి అయితే చాలా నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, అండ్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ మామర్త్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సో మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పోపు గిన్నె. సో ఇదేంటంటే నేను స్టీల్ తీసుకున్నాను అనమాట. మా దగ్గర పాతది అల్యూమినియం ఉంది. సో అల్యూమినియం మేము అంతా యూస్ చేయట్లేదు అనమాట. అల్యూమినియం గిన్నెలు కూడా మేము బయటకి ఇచ్చేస్తున్నాను అనమాట నేను. సో అందుకే ఏది కొన్నా కూడా స్టీలే తీసుకుందామని. సో ఇది వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా కూడా ఉంది అనమాట. సో ఇది తీసుకున్నా ఈ పోపు గిన్నె. సో ఇది వచ్చేసి నాకు 799 పడింది. నెక్స్ట్ ఈ టీ గ్లాసెస్. టీ గ్లాసెస్ మా దగ్గర బోల్డన్ ఉన్నాయి స్టీల్వి, బట్ ఇంత లెంత్వి లేవు అనమాట, ఇంత పెద్దవి లేవు. సో ఏంటంటే టీ తాగేటప్పుడు స్టీల్వి పట్టుకుంటే కాలిపోతుంది అనమాట, తాగలేకపోతున్నాం, అది చల్లారినంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇదైతే ఇక్కడ వరకు టీ ఫిల్ చేసేసి ఇలా పట్టుకొని తాగొచ్చు, అంటే హోల్డ్ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పి ఇంత లెంత్వి తీసుకున్నాను. ఇవి నాకు చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఈ లెంత్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇవి నేను మొత్తం 5 తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి నాకు 79 పడింది అనమాట ఒక్కొక్క గ్లాస్. వచ్చేసి ఈ డిజర్ట్ నైఫ్స్, ఇవి నాకు 99 పడ్డాయి అనమాట. ఈ రెండు కూడా ఏంటంటే చీజ్ బటర్ అవి కట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాయి రెండు. నెక్స్ట్ ఈ ప్లేట్స్, ఇవి ఏంటంటే బౌల్ లా వస్తాయి అనమాట, లోతుగా ఉంటాయి గిన్నెలు. సో ఇవి రాగి జావ అవి వేసి కిట్టుకిచ్చినప్పుడు మొత్తం బయటకు స్పిల్ అయిపోతుంది అనమాట, అలా కాకుండా ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఇవి క్యూట్గా కూడా అనిపించాయి అనమాట. సో రెండు తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 199 ఒక్కొక్కటి నాకు 199 పడింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ 2 ప్లేట్స్. ప్లేట్స్ ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఇవి నాకు బాగా అనిపించాయి అనమాట, కొంచెం స్పేసియస్గా కూడా ఉన్నాయి. మా దగ్గర ఉన్నవి ఏంటంటే కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్దవైతే ఒక 2 ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్స్ట్రా 2 ఉంటే బాగుంటుంది ఎవరైనా వచ్చినా కూడా అని చెప్పి ఇవి తీసుకున్నా. సో ఇవి వచ్చేసి 449 పడింది ఒక్కొక్క ప్లేట్. డిజైన్ అదంతా బాగుంది, కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ బ్యాగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ బ్యాగ్లో చూద్దాం ఇంకేవో దీంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి బ్యాగ్లో. సో ఇది అనమాట ఈ డబ్బా. ఇది కొనిచ్చినప్పుడు సోము ఫేస్ చూడాలి 100 సార్లు అడిగాడు, ఇది కంపల్సరీనా కంపల్సరీనా అని చెప్పి. ఎందుకంటే చెప్పాడు కదా, అంటే ఫస్ట్ అనుకున్నాం ప్లాస్టిక్ అయితే ఏవి కొనొద్దు, చాలా కాన్షియస్గా ఉందాం ఏం కొన్నా కూడా అని చెప్పి. బట్ దీంతో నాకు కొంచెం పని ఉందన్నమాట, కొంచెం ఇది నాకు ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. కొన్ని స్టఫ్ నేను వార్డ్రోబ్లో పెట్టుకోవాలి, దానికి ఇది నాకు యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. ఇది 2 స్టెప్స్ ఉంటుంది అనమాట, ఇలా ఇలా ఉంటుంది అనమాట. దీని ప్రైస్ 349 పడింది, బట్ ఆఫర్లో ఇది నాకు 199కి వచ్చింది. కొంచెం స్ట్రాంగ్గానే ఉందన్నమాట, నేను భయపడుతూనే తీసుకున్నాను సోము కొనిస్తాడా లేదని చెప్పి. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇలా 2 స్టెప్స్ ఉన్నాయి కదా, దీనికి ఇక్కడ 1 కప్ కాకుండా 2 కప్స్ ఇచ్చారనమాట ఇచ్చినప్పుడు. సో మనం ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. స్టిక్ క్యూట్ వాటర్ బాటిల్, ఇది కూడా ఒక ప్లాస్టిక్కే. సో రెండు ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకున్నానని ఫేస్ ఎలాగో పెట్టుకున్నాడు అనమాట సోము. సో నేను బ్రతిమలాడి తీసుకొచ్చాను. ఇది ఎందుకు తీసుకొచ్చానంటే కిట్టుకి చాలా వాటర్ బాటిల్స్ ట్రై చేశానమాట, ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, చాలా వాటర్ బాటిల్స్ ట్రై చేశాను. కొన్ని క్యాప్ ఓపెన్ చేయగలుగుతున్నాడు, క్లోజ్ చేయలేకపోతున్నాడు. కొన్ని అయితే అసలు పూర్తిగా వాడికి యూజ్ చేయడమే రావట్లలేదు అనమాట. ఎంత వాడికి నేర్పించినా కూడా క్లోజ్ చేయడం మర్చిపోతున్నాడు కొన్నిసార్లు ఆ క్యాప్స్. సో దానివల్ల వాడి హోంవర్క్ బుక్స్ అన్నీ కూడా తడిచిపోతున్నాయి అనమాట. సో ఇది కొంచెం వాడికి యూజ్ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ యూజ్ చేయడానికి కూడా ఇట్లా జస్ట్ ఇట్లా ఇలా తీసి ఇలా క్లోజ్ చేస్తే చాలు. ఇది సిప్పర్ అనమాట. సో ఇట్లా క్లోజ్ చేస్తే చాలు. ఇదైనా చూడాలి యూజ్ చేయగలుగుతాడని అనుకుంటున్నాను. దీని ప్రైస్ నాకు 249 పడింది అనమాట, ఆఫర్లో ఇంకా తక్కువకే వచ్చింది. సో ఇది వచ్చేసి ఇలా ఉంది, కలర్ బాగుంది. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కిచెన్ జార్స్ అనమాట, 6 వచ్చాయి. ఎంఆర్పి వచ్చేసి 1800 ఉంది, బట్ ఇది నాకు ఆఫర్లో 1100కి వచ్చింది అనమాట. ఇవి నాకు బాగా అనిపించాయి. సో ఇది క్వాలిటీ కూడా బాగుంది అండ్ వుడెన్ క్యాప్ అనమాట. సో కిట్టుకు స్నాక్స్ వేసుకోవడానికి బిస్కెట్స్, కొన్ని కొన్ని స్నాక్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవడానికి అని చెప్పి ఇది నేను తీసుకున్నా. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి అనమాట. సో యా ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే. ఇంకా చిన్న చిన్న ఫర్నిచర్ ఐటమ్స్ అంటే స్టడీ టేబుల్ అలాంటివి కావాల్సి ఉండే, అవన్నీ చూద్దామని వెళ్ళాము, బట్ నాకు అంత ఏం నచ్చలేదు హోమ్ సెంటర్లో. ఇప్పటికీ నాకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవే తీసుకొచ్చాను అనమాట. సో ఇవి నేను తీసుకున్నవి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.